అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్, కానీ మా పల్లెటూళ్ళలో పాము అని కొట్టి చంపేస్తారు. సరే వద్దని వేసుకుందామా? ఇదిగో ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని కాంప్రమాన్ గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. అది హలో, నిన్న మేము ఎవరో పిలవలేదు కదా, మరి నువ్వు వెతికి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యో. ఎలన్స్ ఎవరో పిలవరు, కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి వస్తా ఉంటారు. ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు, ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాడా లేదా? అది ఇక్కడ మొదలైంది. నగలు చెరలు ముఖ్యం కాదు మేడం, కోడల్ని చూసి కొంచెం నవ్వండి. అశుభం అశుభం. నిశ్చితార్థం జరుగుతుంటే ఈ భూతాల పేపర్సం ఏంటి? లోపలికెళ్ళండి. ఒరే బొగత, నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అది రింద్రని సృష్టి. లోపల పైర్ ఎఫెక్ట్, బయట ఇండ్ ఎఫెక్ట్. ఓహో అర్రెర్రెర్రె పట 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 పట, ప్రపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాలా దూరేరా. నేను చెయ్యని అలచడి ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు నువ్వు? ఎవరు? ఎంత శక్తి, అంత శక్తి. పోయి కూడా ఇంకా తప్పు చేస్తాం ఏంటి? పదండి పదండి, ఆగండి. ఎక్కడికెళ్తున్నారు ఊరికే? అల్లల్లా, ఎవరు మనం మొత్తం? ఐదువా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు. అర్రే అవును, మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే. ముహూర్తం కొంచెం ఎటకరించింది, అచ్చి రాలేదని వెళ్ళిపోతాం. పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది, పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి. నవమి వెళ్ళిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది. నవమి ఇంకో పాదం ఉండగానే మీ పాదాలు కదులుతున్నాయి. అల్లల్లా, గాలి కుదుట పడింది, దశమి వచ్చింది, పదండి. ఇంతకీ మీరెవరో? ఏ వర్ణమో? ఏ పక్క నుంచి వరసో? దూరమైతే చుట్టం వరుస, దగ్గరైతే తల్లి బిడ్డ వరుస, ఇప్పుడైతే పెళ్లికి పేరెంటాల వరుస. పదండి. నిశ్చితార్థం ఆపేశం, వెనకడుగులే ముందడుగులేవో మొత్తం ఐదువా. మీరు నిశ్చితార్థం ఆపేశారు గనికి నేను పెళ్లే చేసేద్దామని వచ్చాను. అక్కమ్మా చెల్లెమ్మలు, ముహూర్తం సంబరానికి మీరు పేరెంటాల పెళ్ళాలు తీసుకురండి. పిలవని పేరంటాలు ఎవరని? ఆ ఎవరని తెలిస్తే గౌరవిందామని. కొందరు నాకక్కలు, కొందరు చెల్లెళ్ళకి నేనక్కను, అందరం అక్కమ్మ చెల్లెళ్ళం. ఈ పెళ్లితంతు జాతరికి అన్ని సిద్ధం చేద్దాం, రండి. ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నారేంటి బావా? నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా జరిగిపోతుందేంటి? పర్వాలేదు బావా, ఒక్క అరుసు మీద రెండు తంతులు జరిగిపోతున్నాయి, నువ్వు లోపలికి దా. నువ్వు మా అమ్మవి, ఈ ఊరే నా పుట్టిల్లు. ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది. నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడూ కాపాడమ్మా.
అమ్మా అందరూ బయట ఎదురు చూస్తున్నారు రండమ్మా ఎక్కడికమ్మా వెళ్తున్నా విజయ వెంటే నేను వెళ్ళాలి ఏమిటి ఆతృత ఆమె భర్తకు ప్రాణగండమైన ఐదు దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి మరి అంత దురదృష్టం చేత ఆమెకి ఎందుకు మూడుముళ్ళు వేయించావు ఆ పసుపు తాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా నీ శక్తికి మించిన దురదృష్టం అది ఏ శక్తినైనా మించిన మృత్యుగండం అది కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి భవానీ నువ్వు ఈ ఊర్ని కాపాడడానికి వెలసిన గ్రామదేవతవి అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊర్ని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది చూడు నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం ఐదో తనం అనంత వాయువుల్లో కలిసిపోతాయి అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం విజయ బ్రతుకుని కాపాడుదాం అంతవరకు ఏం జరిగినా ఈ ఊరు పొలిమేర దాటందని ప్రమాణం చేయి